నమస్కారం. తెలంగాణ 24 న్యూస్ కి స్వాగతం. మన తెలంగాణ మన వార్తలు. నేను సంధ్య. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ కంటోన్మెంట్ తెరాస నాయకులు నిరసన చేపట్టారు. బోయిన్పల్లి కూడలి వద్ద రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసి ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టీపీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం రేవంత్ రెడ్డి ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నో సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి చీడ పురుగులా వ్యవహరిస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి మంత్రుల పట్ల ఆరోపణలు చేస్తూ పరుష పదజాలంతో మాట్లాడడం సమంజసం కాదని అన్నారు. ఎంపీగా ఎన్నికైన అనంతరం కంటోన్మెంట్ ప్రాంతానికి రాని రేవంత్ రెడ్డి భవిష్యత్లో తెలంగాణ వ్యాప్తంగా ప్రజలకు ఏ విధంగా న్యాయం చేస్తారని అన్నారు. రేవంత్ రెడ్డి వ్యవహార శైలి మార్చుకుని పక్షంలో ఆయనకు తగిన బుద్ధి చెబుతామని వారు హెచ్చరించారు. ఈరోజు మరి బోయిన్పల్లిలో మరి ఒక పిచ్చెక్కిన కుక్కలాగా మరి మలం ఎక్కిన ఒక మనిషిలాగా అంటే మరి మనిషి అనాలను కుక్క అనాలను అర్థం కాకుండా మరి టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు తయారయ్యారు. మరి ఎందుకో అంటే పెద్దలని మరి వాళ్ళని ఆనందపరచడానికో మరి లేక ఢిల్లీలో ఉన్న వాళ్ళ పెద్దలని ఆనందపరచడానికో తెలియట్లేదు, కానీ ఇక్కడికి వచ్చి ప్రజల సమస్యలను పక్కకు పెట్టి మరి వచ్చిన మంత్రి అని కూడా చూడకుండా, ముఖ్యమంత్రి అని కూడా చూడకుండా, అరే తురే అని బ్రోకర్ అని జోకర్ అని మాట్లాడుకుంటూ నీకు ప్రజలు ఎక్కడ పోయినా నీ స్పీచ్లు వింటా ఉన్నాము. నీకు ఏ రోజు కూడా ప్రజలు ఏదైనా మంచిగా చేస్తా అంటే ఎవరు నీకు సపోర్ట్లు కొడతలేడు. ఎప్పుడైతే నువ్వు చేసే పార్టీ గురించి మాట్లాడుతూ ఉన్నావో మరి మల్లారెడ్డి గారి గురించో లేకపోతే మరి పెద్దలు కేసీఆర్ గారి గురించో మరి మా డైనమిక్ లీడర్ కేటీఆర్ గురించి మాట్లాడితేనే సపోర్ట్లు కొడతారు. బిడ్డ నిన్ను మాట్లాడే మాటలు కాదు, వాళ్ళు చేసిన డెవలప్మెంట్లు చూసి అర్థమైందా? నువ్వు వాళ్ళ మీద బురదజాలని ట్రై చేస్తున్నావు, కానీ ఎంతసేపటికి నీ పేరు ఏడ కూడా రాదు, ఆ టీపీసీసీ కూడా ఉంటుందో పిక్తుందో కూడా ఎక్కువ రోజుల్లో కూడా చూస్తూ ఉంటు బిడ్డ. నువ్వు నీతోటి కాంగ్రెస్ ఒక మంచి పార్టీ ఒక ఉండే ఇంతకుముందు వైఎస్ఆర్ ఉన్నప్పుడు, కానీ అది మొత్తం నాశనం చేస్తున్నావు కాంగ్రెస్ పార్టీని. ఇంతకుముందు ఉన్న వాళ్ళు కూడా ఏదో పిక్తారు చేస్తారు అనుకోరు, కానీ దానికన్నా దరిద్రంగా నువ్వు కాంగ్రెస్ పార్టీ తయారు చేస్తూ ఉన్నావు. మరి మంచిదే, ఎందుకంటే తెలంగాణ ప్రజలకు తెలిసి వస్తుంది ఇట్లాంటి కుక్కకి మళ్ళీ ఒక అవకాశం ఇస్తే ఏమవుతుంది అనేది క్లియర్గా తెలుస్తుంది. బిడ్డ నువ్వు ఇంకొక స్కీమ్ ఏదో చూస్తున్నావో మరి తట్టుకోలేక అని దీనికన్నా మంచి స్కీమ్ చెప్పు ప్రజలకు. అరే నేను 2000 ఇప్పుడు 200 పెన్షన్ 2000 చేసిండు, 300 పెన్షన్ 3000 రూపాయలు చేసిండు, నేను 5000 ఇస్తా అని చెప్పు, 10000 ఇస్తా అని చెప్పు, షాది కుమార్ 1 లక్ష రూపాయలు ఇస్తుండు, నేను 10 లక్షలు ఇస్తా అని చెప్పు, ప్రజల మెప్పు పొందు. అంతేగాని అరే తురే అని మాట్లాడితే నువ్వు ఒక స్టేజ్ ఎవరు ఉన్నాం, మేము కూడా ఒక స్టేజ్ ఎవరు ఉన్నాం. మనం ప్రజలు పడ్డ ప్రజలతోటి గెలిపబడ్డ ఒక రాజకీయ నాయకులు మనము, మనం పొలిటికల్ లీడర్స్. మనం గౌరవించకపోతే ఇంకెవరు గౌరవిస్తాడు? ఏదున్నా సరే నేను క్లియర్గా చెప్తా ఉన్నాము, నీకు ఇష్యూ బేస్డ్ మాట్లాడు, ఇది చేయలేదు అది చేయలేదు ప్రజలకు ప్రాబ్లమ్స్ మాట్లాడు, కానీ పిచ్చి కుక్కలెక్క అరే తూరే మాట్లాడితే అరే కేసీఆర్ ఇదే కేసీఆర్ అని మాట్లాడితే బిడ్డ నీకు కంటమేంటే కాదు, ఏ నియోజకవర్గంలో కూడా నేను రానియకుండా చేస్తాం, ఒక మీటింగ్ కూడా పెట్టకుండా చేస్తాం. మళ్ళీ ఒకసారి కబడదారు చెప్తున్నా రేవంత్ రెడ్డి, జాగ్రత్తగా మాట్లాడు. నువ్వు ఏ రోజైనా కంటమేంటకు వచ్చినావా? 2 ఏళ్ళు తెలిసి నీ ముఖానికి ఒక రూపాయి ఇచ్చినావురా? నువ్వు వచ్చి మాట్లాడు, ప్రాబ్లం తెలుసుకున్నావు ఎప్పుడన్నా బోర్డు మీటింగ్ అటెండ్ కావు, నువ్వు ఏ ముఖానికి పెడుతున్నావు, నువ్వు లీడర్ను ఏం మిగతావు నువ్వు అక్కడికి వచ్చి? నువ్వు ఆయన కంటమైన ఉన్న ఏడు నియోజకవర్గాలు, మా కంటమైన చాలా ఇంపార్టెంట్, దానికి నువ్వు కమిటీ మెంబర్, డిఫెన్స్ కమిటీ మెంబర్ది, ఇవాళ కూడా వస్తున్నావు తెలియదు, పట్టించుకోవు నియోజకవర్గాలని. ఏడు నియోజకవర్గాలు ఒక నియోజకవర్గం పట్టుకోకపోతే రేపు 119 నియోజకవర్గాలు ఏడు పట్టించుకుంటావు నువ్వు. ఒకసారి అర్థం చేసుకో బిడ్డ, మళ్ళొకసారి చెప్తున్నాము, ఇవాళ నీ శివయాత్ర తీస్తాం, నీ లిస్టు కలబెట్టాం, మళ్ళీ ఇంకెన్నెన్నో రోజులు మళ్ళీ పిచ్చి పిచ్చిగా మాట్లాడకు రా, పెద్ద లీడర్గా తయారుగా మాకు ప్రాబ్లం లేదు, కానీ ఇష్యూ వేసి మాట్లాడు, ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడు, పెద్దగా వైఎస్ఆర్ లేదా తిరుగు మొత్తం రాష్ట్రం అంతా తిరుగు, కా సీఎం ఎవడ కావద్దు నీళ్ళు, కానీ దమ్ముంటేగా మా కేసీఆర్ని మరి ఎదుర్కొనే దమ్ము నీకు ఉంటే మరి మళ్ళొకసారి చెప్పి ఎలక్షన్లో చూపి, కానీ ఈ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి చుక్కలు చూపిస్తామని చెప్తాను. దయచేసి ప్రజలంతా గమనించాలి, రాష్ట్రం అభివృద్ధి పదవిలో పోతుంటే కాంగ్రెస్ వాళ్ళు ఒక పిచ్చి కుక్కని రాష్ట్ర అధ్యక్షుడిగా చేసి వాళ్ళ మనుగడకు దెబ్బ చూసుకుంటూ ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈ రోజు మేము మల్కాజ్ గురి నుంచి ఎన్నుకోబడ్డామంట లేదా? ఈ పిచ్చి కుక్క మాటలేదానికి అభివృద్ధిగా మీరు ఒకసారి ఆలోచించాలి. ఈ రోజు మల్లారెడ్డి అనే వ్యక్తి ఒక డేవల్ నుంచి ఈ రోజు కష్టపడి పైకి వచ్చే వ్యక్తి, నీకెవరు అభాండాలు చేసేదింటే రాష్ట్ర హైకోర్టు ఉంది, సుప్రీంకోర్టు కూర్చు, అక్కడికి వెళ్ళు. నువ్వు ప్రజా సమస్యలను పక్కకు పెట్టి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకుంటా నిజంగా నీకు దమ్మే ధైర్యమే ఉంటే నిన్న మా మల్లారెడ్డి గారు చేసిన
క్రమాలు తీసుకొని వెంటనే రాజీనామా చేయాలి. ఎందుకంటే ఈ రోజు ప్రజలంతా కూడా గమనిస్తున్నారు, పొత్తు లేవు టీవీ పెడితే మాత్రం లేదా, నీ దరిద్ర ముఖం దరిద్రుల మాటలు ఏమన్నా తప్పితే అభివృద్ధి గురించి ఒక మాట చెప్పయ్యా. ఏం చేశారు కేసీఆర్ తప్పు చెప్పండి. మీ యొక్క 70 ఏళ్ళ పరిపాలనలో 2000 నుంచి 2000 చేసి తప్ప అయిపోయిందా? వృద్ధాప్య పింఛన్ తప్ప అయిపోయిందా? రీఎంబర్స్మెంట్ ఇవ్వడం తప్ప అయిపోయిందా? దేనికోసం నువ్వు మాట్లాడుతున్నావు? కనుక ప్రజలు గమనిస్తున్నారు, బీ కేర్ఫుల్. 24 అవర్స్ లో మా మల్లారెడ్డికి, మా మల్లారెడ్డి అన్నకు, మిగతా మా రాష్ట్ర నాయకులు కేసీఆర్ కి క్షమాపణ భిక్ష అడుక్కో. లేదంటే బిడ్డ 24 గంటల తర్వాత నువ్వు ఏమైతో నువ్వు ఒకసారి ఆలోచించుకో. రౌడీలా గుండాలు కాదు, నువ్వు ఒక వర్గం వాళ్ళని పంపిస్తున్నావు మల్లారెడ్డి ఇంటికి, ఒక వర్గం కాదు మేము అందరం కలిసి వస్తాం మీ ఇంటికి. దయచేసి ఇప్పటికైనా నువ్వు ఒక యంగ్ స్టార్ అని చెప్పి బీసీసీ ఇచ్చారు, కానీ 120 ఏళ్ళ చరిత్ర గల కాంగ్రెస్ నువ్వు మట్టి పెట్టడానికి వచ్చావని ఇప్పుడు మాకు తెలుస్తుంది. తప్పనిసరిగా రాబోయే రోజుల్లో 24 గంటల క్షమాపణ చెప్పకపోతే రేపటి నుంచి మాత్రం క్షమాపణ చెప్పే వరకు నేను తప్పనిసరిగా ముట్టడిస్తామని తెలియజేసుకుంటూ మళ్ళీ ఒకసారి రేపంత కబార్దార్. మా కంటోన్మెంట్ ప్రజలే కాదు, మల్కాజీని కాదు, మొత్తం తెలంగాణ ప్రాంతం అంతా కూడా మా కేసీఆర్ ఎన్నుకున్నారు. దయచేసి ఇప్పటికైనా మీరు క్షమాపణ కోరాలని కోరుకుంటున్నాను. ఈవినింగ్ న్యూస్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాం అండి తెలంగాణ 24 న్యూస్.